నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు మీకేది ఇష్టమో దానిని అడగండి, అది మీకు అనుగ్రహించబడింది. మనం దేవునిలో లేకుండా, దేవుని మాట మన హృదయంలో లేకుండా మనం కొన్నిసార్లు అడుగుతాం కానీ అది విఫలమైపోయింది. దేవుని యందు మనం నిలిచి ఉన్నప్పుడు మన యందు ఆయన వాక్యం నిలిచి ఉంటుంది. అప్పుడు మనకిష్టమైన దాన్ని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని దాని ఉద్దేశం. కొంతమంది అడుగుతారు కానీ వారి దురుద్దేశంతో అడుగుతారు, వారికి ఉపయోగం లేనటువంటి దానిని, అందుకని వారు పొందలేకపోతున్నారని బైబిల్ చెబుతుంది. దేవుడు మనకు ఉపయోగపడేటువంటిది ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. ఉపయోగం లేని దాన్ని దేవుడు ఇవ్వడు, ఎందుకంటే మనం చెడిపోతే మళ్ళీ తిరిగి దేవునికి అవమానం. మనల్ని బాగు చేయాలనే కదా తన ప్రాణం పెట్టాడు, మనం క్షేమంగా ఉండాలనే కదా దేవుడు మన కొరకు తన ప్రాణం దారపోసాడు. మనం ఎవరి కొరకైనా చిన్న కష్టం చేస్తే 34 సార్లు దిప్పొడుస్తాం, నీ కొరకు 10 కిలోమీటర్లు నడిచి వచ్చాను, నీ కొరకు 4 రోజులు నేనున్నాను, నీ కొరకు అంత ఇచ్చాను, ఎంత ఇచ్చాను, అలా చేశాను, ఇలా చేశాను అని భలే వాళ్ళని గాయపరుస్తూ ఉంటాం. దేవుడు ఏం చేశాడు? తన మహిమను విడిచిపెట్టాడు. దేవుడుగా ఉన్నటువంటి వాడు మనిషిగా పుట్టడానికి వెనకాడలేదు. సరే, మనిషిగా పుట్టినటువంటి వాడు ఏ రాజుల కుటుంబంలో పుట్టాడా? అలాగూ లేదు. ఆయన ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకొని సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి జీవితం ఏముంటుంది? ఇంతకంటే ఘోరమైనటువంటి జీవితం ఏముంటుందండి? వాస్తవంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే కూడా ఆయన బహుఘోరమైనటువంటి శిక్షను అనుభవించి మనందరి కొరకు ఆయన మరణించాడు. ఎందుకు అంటే మనం క్షేమంగా ఉండడానికి, మనం చేరవలసిన రాజ్యానికి దేవుడు మనల్ని చేర్చడానికి. అట్లాంటప్పుడు మనకు ఆ నిరుపయోగమైనటువంటి వాటిని అడిగే సుఖం అడిగినా దేవుడు ఇవ్వడు. ఇస్తే శ్రేష్టమైన వాటిని ఇస్తాడు, మనకు ఉపయోగకరమైనటువంటి వాటిని ఇస్తాడు. మన దగ్గర ఉన్న మన పిల్లలు, మన కడుపును పుట్టిన బిడ్డలు కొన్నిసార్లు కత్తిమని బ్లేడు అని తెగ మారం పెడుతుంటారు, ఎందుకంటే దాంతో ఆడుకోవడానికి వాడికి ఇష్టమైందన్నమాట. మనం ఏం చేస్తాం? ఒరే, అది నీకు హానికరమైనటువంటిది కనుక నువ్వు తీసుకోకూడదు నాయన, అది నిన్ను గాయపరిచేది, అది నిన్ను నీ ప్రాణాలు తీసేటువంటిది, అది తీసుకోకూడదు అని అంటే వాడికి అర్థం కాదు అది. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు నేను ఇది అడిగాను, దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదని మనలో సనుగుడు వస్తుంది. కానీ మనం అడగవలసిన వాటిని అడిగితే దేవుడు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. హల్లో చెప్పగలరా?